తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం కొనసాగుతోంది. మున్సిపల్ ఎన్నికలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు కేసీఆర్. ప్రతి నియోజకవర్గంలో కేడర్తో ఆత్మీయ సమావేశాలు నిర్వహించాలని ఎమ్మెల్యేలకు సూచించారు కేసీఆర్. సర్వేలన్నీ మనకే అనుకూలంగా ఉన్నాయన్నారు. బీజేపీ మనకు పోటీ అనే అపోహ వద్దని, మనకెవరితోనూ పోటీ లేదని పార్టీ శ్రేణులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు కేసీఆర్. తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం కొనసాగుతోంది. మున్సిపల్ ఎన్నికలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు కేసీఆర్. ప్రతి నియోజకవర్గంలో కేడర్తో ఆత్మీయ సమావేశాలు నిర్వహించాలని ఎమ్మెల్యేలకు సూచించారు కేసీఆర్. సర్వేలు అన్ని మనకే అనుకూలంగా ఉన్నాయన్నారు. బీజేపీ మనకు పోటీ అనే అపోహ వద్దని, మనకెవరితోనూ పోటీ లేదని పార్టీ శ్రేణులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు కేసీఆర్. తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం కొనసాగుతోంది. మున్సిపల్ ఎన్నికలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు కేసీఆర్. ప్రతి నియోజకవర్గంలో కేడర్తో ఆత్మీయ సమావేశాలు నిర్వహించాలని ఎమ్మెల్యేలకు సూచించారు కేసీఆర్. సర్వేలన్నీ మనకే అనుకూలంగా ఉన్నాయన్నారు. బీజేపీ మనకు పోటీ అనే అపోహ వద్దని, మనకెవరితోనూ పోటీ లేదని పార్టీ శ్రేణులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు కేసీఆర్. మున్సిపల్ ఎన్నికలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు కేసీఆర్. తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభమైంది. ప్రతి నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యేలు కేడర్తో ఒక ఆత్మీయ సమావేశాలు నిర్వహించాలని, అలాగే సర్వేలన్నీ కూడా మనకే అనుకూలంగా ఉన్నాయి, ప్రత్యర్థి బీజేపీ మనకు పోటీ అనే అపోహలు ఎవరూ పెట్టుకోవద్దని, అసలు టీఆర్ఎస్ కు పోటీ అనేది ఏదీ లేదని, మున్సిపల్స్ లో టికెట్ల పంపిణీ అలాగే ఎన్నికల ప్రచారం అసంతృప్తుల బుజ్జగింపులు పర్వం కూడా కొనసాగుతూ ఉంది, అభ్యర్థుల గెలుపుకు ఎమ్మెల్యేలదే బాధ్యత అంటూ కూడా ఒక కీలకమైన బాధ్యతలను ఎమ్మెల్యేల నెత్తిన పెట్టారు తెలంగాణ సీఎం కేసీఆర్. తెలంగాణ భవన్లో ప్రస్తుతం టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం కొనసాగుతోంది. మున్సిపల్ ఎన్నికలపై ఎటువంటి వ్యూహాన్ని అనుసరించాలి, ముఖ్యంగా కార్యకర్తలు కావచ్చు అలాగే ఎమ్మెల్యేలు కావచ్చు, ఏ విధంగా ముందుకు వెళ్లాలి, అలాగే సర్వేలన్నీ కూడా మనకే అనుకూలంగా ఉన్నాయంటూ పార్టీ శ్రేణుల్లో కేడర్లో కూడా ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే ఉందో బీజేపీ మనకు పోటీ అని ఎటువంటి భయాలు కూడా పెట్టుకోవద్దు. సర్వేలన్నీ కూడా టీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నట్టుగా టీఆర్ఎస్ బాస్ దిశానిర్దేశం చేస్తున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యత అంతా కూడా ఎమ్మెల్యేల భుజస్కంధాలపై మోపారు. అలాగే మున్సిపాలిటీలు పోతే మీ పదవులు పోతాయంటూ కూడా ఒక హెచ్చరిక అయితే కూడా జారీ చేయడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాఘవేంద్రని తెలుసుకో. రాఘవేంద్ర, టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం కొనసాగుతుంది, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? మున్సిపల్ ఎన్నికలపై సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ నేతలకు దిశానిర్దేశం చేశారు. లంచ్ బ్రేక్ కొనసాగుతుంది, కొద్ది మంది నేతలతో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ప్రధానంగా సమావేశం మొదలైన తర్వాత మున్సిపల్ ఎన్నికల్లో ఎటువంటి వ్యూహాన్ని అనుసరించాలన్న అంశానికి సంబంధించి నేతలకు సీఎం కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలిసింది. ప్రధానంగా ప్రస్తుతం తెలంగాణలో పూర్తి స్థాయిలో టీఆర్ఎస్కి అనుకూలంగా ఉందని, ఖచ్చితంగా పార్టీ గెలుస్తుందన్న ధీమాను కూడా కేసీఆర్ వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. అయితే మున్సిపల్ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక మొదలు, ప్రచారం కానివ్వండి, ఇతర అంశాలు, అదేవిధంగా రిబల్స్ బుజ్జగింపు, ఇవి అన్ని అంశాలకు సంబంధించి ఎమ్మెల్యేలే పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకోవాలన్న విషయాన్ని కూడా కేసీఆర్ స్పష్టం చేసినట్టుగా తెలిసింది. ప్రధానంగా
తెలంగాణలోని అంటే పలు నియోజకవర్గాల్లో కొత్త పాత మధ్య విభేదాలు పొడుచుకుతున్నాయి. అదేవిధంగా గ్రూప్ రాజకీయాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసి అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని కూడా సీఎం కేసీఆర్ ఆదేశించినట్టు తెలిసింది. మరోవైపు అన్ని అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఏదైనా మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్ కానీ ఓడిపోయినట్లయితే ఆ సంబంధించిన జిల్లా సంబంధించిన మంత్రుల పదవులు కూడా పోతాయని సీఎం కేసీఆర్ ఈ సమావేశంలో స్పష్టం చేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది. పూర్తి స్థాయిలో వివరాలు అందాల్సి ఉంది. మొత్తం మీద మాత్రం మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా టీఆర్ఎస్కు సానుకూలంగా ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని కేసీఆర్ చెప్పారు. అదే సమయంలో మంత్రులు మాత్రం సీరియస్గా ఉండాలి. ఏ ఒక్క మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్ పోయినా కూడా వాళ్ళ మంత్రి పదవులు పోతాయన్న విషయాన్ని కూడా సీఎం కేసీఆర్ సమావేశంలో స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. మరోవైపు నిన్న మేడ్చల్ జిల్లాలో జరిగిన సమావేశంలో మంత్రి మల్లారెడ్డి అదేవిధంగా పార్టీ జనరల్ సెక్రటరీ మల్లిరెడ్డి సుధీర్ రెడ్డి మధ్య వివేదాలు బహిర్గతమయ్యాయి. ఈ నేపథ్యంలో మల్లిరెడ్డి సుధీర్ రెడ్డితో కూడా సీఎం కేసీఆర్ పిలిచి మాట్లాడినట్టుగా మనకు సమాచారం అందుతుంది. సుధీర్ రెడ్డి కూడా అక్కడ నియోజకవర్గంలోని పరిస్థితులను సీఎం కేసీఆర్ దృష్టి తీసుకెళ్ళినట్టుగా కూడా చెప్తున్నారు. మొత్తం మీద సీఎం కేసీఆర్ సమావేశంలో ఎటువంటి గ్రూపు తగాదాలు కానీ రాజకీయాలు కానీ ఉండొద్దన్న విషయాన్ని స్పష్టం చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. అందరూ కూడా కలిసికట్టుగా పోవాలి, ముందుకెళ్ళాలి. ఒకసారి పార్టీ అభ్యర్థిని ఖరారు చేసిన తర్వాత పార్టీ అంతా కూడా ఆ మున్సిపాలిటీలో కానీ ఆ వార్డుల్లో కానీ ఆ డివిజన్లో కానీ ఆ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం అందరూ కూడా సమిష్టిగా కలిసికట్టుగా పనిచేయాలన్న విషయాన్ని కూడా సీఎం కేసీఆర్ స్పష్టం చేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఇప్పుడు లంచ్ తర్వాత జిల్లాల వారీగా నేతలతో ఎవరైనా ఇష్యూస్ ఉంటే నేరుగా సీఎం కేసీఆర్తో కలిసి సంబంధించిన అంశాలపై మాట్లాడి అవసరమైన సలహాలు సూచనలు తీసుకోవచ్చని కూడా పార్టీ చెప్పినట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలో కొంతమంది నేతలు ఇంకా తెలంగాణ భవన్లో ఉన్నారు. మొత్తం మీద మాత్రం మున్సిపల్ ఎన్నికలను కొంత సీరియస్గానే సీఎం కేసీఆర్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఏ పార్టీ కూడా పోటీ కాదన్న విషయాన్ని కేసీఆర్ స్పష్టం చేస్తూనే ఏ ఒక్క మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్ కానీ కనుక ఓడిపోయినట్లయితే మంత్రుల పదవులు పోతాయన్న విషయాన్ని కూడా స్పష్టం చేసినట్టుగా మనకు సమాచారం అంటుంది. దేవి, అంటే రాఘవేంద్ర, ఇక్కడ మీరు చెప్తున్నట్టుగానే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది టీఆర్ఎస్ అని, గత లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకోవచ్చు, ఏదైనా కావచ్చు, కానీ కొన్ని కీలకమైన కామెంట్స్ అయితే చేశారు. ఈసారి అభ్యర్థుల గెలుపు కేవలం ఎమ్మెల్యేల భుజస్కంధాల మీద మోపడమే కాదు, మున్సిపాలిటీలు పోతే మీ పదవులు పోతాయని మినిస్టర్స్ కూడా ఒక హెచ్చరిక జారీ చేయడం, దీని వెనుక ఆంతర్యం ఏంటంటారు? అంటే ప్రధానంగా సార్వత్రిక ఎన్నికల వైపు సార్వత్రిక ఎన్నికల ఫలితాలను కూడా మనం చూడాల్సి ఉంటుంది. అప్పట్లో కొంత ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి, పార్టీ అనుకున్న స్థాయిలో ఫలితాలను కూడా రాబట్టుకోలేని పరిస్థితి. మరోవైపు మున్సిపల్ ఎన్నికలకు ముందు నుంచే పలు నియోజకవర్గాల్లో గ్రూపు తగాదాలు మొదలయ్యాయి. పాత కొత్త మధ్య గ్యాప్ వచ్చింది. ఎవరికి వారు ఆధిపత్యాన్ని వర్గపోరును మొదలుపెట్టారు. షెడ్యూల్ రాకంటే ముందు నుంచే కూడా ఒకరిపై ఒకరు పైసై సాధించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో స్పష్టంగా అంటే చాలా తక్కువ ఓటర్లు ఉంటారు, ప్రతి డివిజన్లో కానీ కార్పొరేషన్ కానీ తక్కువ ఓటర్లు ఉంటారు. ఏమాత్రం తేడా వచ్చినా కూడా పార్టీ గెలుపు అవకాశాలు దెబ్బతినే అవకాశం ఉందన్న అంశానికి సీఎం కేసీఆర్ వచ్చినట్టుగా స్పష్టమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేలు పూర్తిస్థాయిల వారిపై బాధ్యతలు పెడుతూనే వాళ్లే అంతా అంటే అభ్యర్థుల ఖరారు నుంచి గెలిపించే వరకు బాధ్యత తీసుకోవాలి. అదే సమయంలో అసంతృప్తులను కూడా బుజ్జగించాల్సిన బాధ్యత కూడా వారిదేనని స్పష్టం చేశారు. మరోవైపు ఆయా జిల్లాలు ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన పరిధిలో ఉన్న మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్లో కానీ ఏదైనా మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్ కానీ పార్టీ కనుక దక్కించుకోలేని పరిస్థితిలో ఖచ్చితంగా ఆయా జిల్లాల మంత్రుల పదవులు పోతాయన్న విషయాన్ని కూడా సీఎం కేసీఆర్ హెచ్చరించినట్టుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం మీద మాత్రం అంతా సానుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఫలితాలను రాబట్టుకోలేకపోయిన పరిస్థితిలో ఖచ్చితంగా ఎమ్మెల్యేలు కానీ మంత్రులపై బాధ్యత ఉంటుంది, మంత్రుల పదవులు కూడా పోతాయనే విషయాన్ని కేసీఆర్ స్పష్టం చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చింది. అంటే మొత్తంగా చూసుకుంటే కనుక ఇంటర్నల్ గా ఆఫ్ ది రికార్డ్ గా ఏదైతే ఉందో అర్బన్ లో మున్సిపాలిటీ పరిధిలో కొంత అసంతృప్తి అయితే ఉంది, కొంత కష్టం టీఆర్ఎస్ కు అన్న ఒక కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒక పగడ్బందీ వ్యూహంతో ముందుకెళ్తున్నట్టు భావించవచ్చా? అంటే ప్రధానంగా సీఎం కేసీఆర్ సమావేశం ప్రారంభమైన మొదట్లోనే సానుకూలంగా ఉంది అంతా, అంటే ఉన్న పరిస్థితులు మున్సిపాలిటీలు కార్పొరేషన్లో టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి, గెలుపు అవకాశాలు పార్టీకి ఉన్నాయి, సర్వేలన్నీ అనుకూలంగా ఉన్నాయి, ఏ పార్టీ కూడా మనకు ప్రత్యర్థి కాదన్న విషయాన్ని ముందుగా స్పష్టం చేశారు. అయితే అదే సమయంలో పార్టీలో అంతర్గతంగా అంటే పలు నియోజకవర్గాల్లో గ్రూపు తగాదులు ఉన్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 10-12 నియోజకవర్గాల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో చేరిన పరిస్థితులు, ఈ నేపథ్యంలో అక్కడ కొంత గ్యాప్ ఉంది. మరోవైపు టీఆర్ఎస్ సంబంధించిన నేతల మధ్య కూడా ఎవరికి వారు తమ అంచెలకు సీటు ఇప్పించుకునే ప్రయత్నం ఉన్నారు. ఇవన్నీ కూడా పార్టీకి ఇబ్బందికరంగా మారద్దు, మున్సిపల్ ఎన్నికలు ఇబ్బందికరంగా మారద్దు అన్న విషయంలో కేసీఆర్ కొంత క్లారిటీకి వచ్చినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఈ సమావేశంలో అంతా బాగుంది, కానీ మీరంతా కూడా కలిసికట్టుగా పనిచేయాలి, ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి కొత్త పాత అంతా కూడా కలిసిపోవాలనే విషయాన్ని కేసీఆర్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఇద్దరు కూడా సీరియస్గా మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు కోసం ప్రయత్నించాలన్న విషయాన్ని కూడా సీఎం కేసీఆర్ స్పష్టం చేసినట్టుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అంతా బాగున్నప్పటికీ కూడా
పూర్తిస్థాయిలో బలంగా ఉన్నప్పటికీ కూడా మంత్రులు కనుక పూర్తిస్థాయిలో ఆయా మున్సిపాలిటీలు కార్పొరేషన్కి వెళ్తున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా వారిపై వేటు పడుతుందన్న సంకేతాలను కూడా కేసీఆర్ స్పష్టం చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు దేవి. ఆల్ రైట్ రాఘవేంద్ర.